श्री गणेशाय नमः, श्री गुरुभ्यो नमः, श्री सरस्वत्ये नमः। नवंबर 2021 श्रीपीठम संचिकलो वच्चिना चक्कटि कथ देवरहस्यम प्रयाग रामकृष्ण गारी विरचितम। मुंदुगा यथातथंगा वारिचिन कथनु अलागे चदिवे प्रयत्न चेस्तुन्नानु। ఆగు కృష్ణ ఆగు, నువ్వు తనని దగ్గరకు తీసుకుంటే ఊరుకోను. ఈవేళ తను నేను తేలిపోవాలి. తనంటే నాకు కోపం, ద్వేషం, అసూయ. నాకు ఈ లోకంలో శత్రువులంటూ ఎవరన్నా ఉన్నారంటే అదిగో ఆ రాక్షస ఒక్కతే. ఏమే నంగనాచి, మా ఆయన దగ్గర ఉన్న టక్కుటమారి విద్యలు చాలవన్నట్టు రోజు బృందావనంలో తమరు వారికి నేర్పుతున్న బ్రహ్మ విద్య, లోపల తమరు చేస్తున్న స్వయం పాకం ఇవన్నమాట. సత్య ఎదురుగా నిలబడి ఉంది. తల పైకెత్తి చూసింది మురళి. సత్య వెనుక కృష్ణుడు నిలబడి ఉన్నాడు. సత్యముఖం కోపంతో వివరణమై ఉంది. మురళికి నోట మాట రాలేదు. చెప్పు, ఏమిటి నీ గొప్ప? నువ్వేమైనా అతిలోక సుందరివా? నన్ను మించిన అద్భుత సౌందర్య రాశివా? అప్సరసవా? అందాల భరినవా? శృంగార దేవతవా? చీచి, నీ ఒళ్ళంతా డొల్ల. నిష్ఫలము శూన్యము అయిన శరీరం మీదే. అయినా నువ్వంటే అతనికి ఎందుకంత మోజో నాకు అర్థం కావడం లేదు. ఏం మంత్రమేశావో చెప్పు అన్నంది సత్య. సత్యకు తన మీద చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయని అర్థమైంది మురళికి. అన్నింటికీ ఒకేసారి సమాధానం చెబుదామని మౌనం వహించింది. సత్య గర్వంతో, అధికార స్వరంతో అంది, ఇలా చూడు, నేను చెప్పేది విను. నేను మాధవుడిని ప్రేమిస్తున్నంత గాఢంగా ఇంకెవరూ అతన్ని ప్రేమించడానికి వీల్లేదు. మాధవుడు నన్ను ప్రేమిస్తున్నంతగా అతను మరెవరిని ప్రేమించడానికి కూడా వీల్లేదు. అర్థమైందా? అయినా అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసి నీ వెంట తిప్పుకోవడానికి నీలో ఉన్న ఆకర్షణలేమిటి, నాలో లేనివేమిటి? నిన్ను తన పెదవులతో ముద్దాడగానే సరిగమల ప్రవాహం ఈ లోకాన్ని ఎలా ముంచెత్తుతోంది? ఆయన అధరాల మీద నువ్వు వాలినంతనే నీ గుండా అతను ప్రేమరసవాహిని ఎలా ప్రవహింపజేయగలుగుతున్నాడు చెప్పు. నా బతుకులో నిప్పులు పోయడానికి వచ్చిన రాక్షసువి నువ్వు. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా తల పేలిపోతుందేమో అనిపిస్తోంది. నా గోపాల వీరకిషోరుణ్ణి, నా నాథుణ్ణి ఏం చేశావో చెప్పు. సత్య అడిగిన ప్రశ్నలకు మురళి వినయంగా బదులు చెప్పింది. మహారాణి, నీ గురించి నువ్వు చెప్పుకున్నవన్నీ నిజాలే. ఈ ప్రపంచంలో ఉన్న చక్కదనమంతా నీలోనే కనిపిస్తుంది. నీ అందం ముందు ఈ లోకం మోకరిల్లాల్సిందే. నిన్ను చూసి వెన్నుల కూడా సిగ్గుపడుతుంది. అందానికి తగ్గట్టుగా సత్య, ఎంత సుకుమారమైన పేరు. అయినా మాధవుడిని భర్తగా పొందడం కంటే వేరే భాగ్యమేముంటుంది? ఆ విషయంలో నిన్ను మించిన భాగ్యవంతులు కానీ అదృష్టవంతులు కానీ ఎవరున్నారు? మీ ఇద్దరిని ఇలా ఒకరి పక్కన ఒకరిని చూసినప్పుడల్లా నా మనసు మహదానందంతో నిండిపోతుంది. నిజానికి మాధవుడి హృదయాన్ని చూరగొన్న అదృష్టవంతురాలివి నువ్వే. నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా నా కన్నుల్లో కృష్ణయ్య, అతని కన్నుల్లో నువ్వు కనిపిస్తారు. నేనెవరిని నీ భర్తను లొంగ తీసుకోవడానికి, ఆజ్ఞాపించడానికి? నువ్వు అనుకుంటున్నట్లు నా దగ్గర మాయలు లేవు, మంత్రాలు లేవు, నాకు మోసాలు తెలియదు. ఉన్నదంతా తెలియనితనం. అరకొరగానైనా జ్ఞానం అంటూ ఏదైనా ఉందంటే అది ఏనాడో స్వామి పాదాల చింత వదిలేశాను. నువ్వన్నావే నేను బోలు మనిషినని, అది నిజం. నా శూన్యతే నాకు కలిసొచ్చిన అదృష్టం. నాకంటూ నాలో ఏవి దాచుకోను నేను. నాది నావి అన్న స్పృహ నా అస్తిత్వాన్ని అంటకుండా ఎప్పటికప్పుడు నన్ను ఖాళీ చేసుకుంటూ ఉంటాను. మాధవుడి పెదవుల మీద వాలినంతనే ఎందుకు నీకు ఆ మధోన్మత్తత? దగ్గరికి తీసుకోగానే నిన్ను దగ్గరకు తీసుకోగానే అతనిలోంచి ఎందుకంత ప్రేమరసవాహిని ప్రవహిస్తోంది అని కదూ అడిగావు. ఏమో తెలియదు నాకు. నేను దేనికి కర్తను కాను. ఇది నేను చేస్తున్నానని కాని, అనుభవిస్తున్నానని కానీ నేను అనుకోను. ఏది నేను చెయ్యను. చేసేదంతా ఆ ప్రభువే. నాలోకి ఊపిరి లూదేది, నా కన్నుల వెలుగులు నింపేది అన్నీ ఆ స్వామి. స్వామి మందహాస అధరాల మీద
వాలినంతనే నాలోకి ఏదో శక్తి వస్తుంది. ఆయన నాలోకి ఊపిరి లూదగానే గాలి గాంధర్వమవుతుంది, పాటవుతుంది, పల్లవిస్తుంది, ప్రవహిస్తుంది. పరిసరాలన్నీ బృందావనాలవుతాయి. నేను నిమిత్త మాత్రురాలిని, కేవలం కృష్ణయ్య ఆటవస్తుని. నేను చేస్తోందన్నా నన్ను నేను ఆయనకు సమర్పించుకొని ఆయన పాదాలను సేవించడం ఒక్కటే. నేను ఆయన చరణదాసిని, నన్ను నమ్ము. ఆ జగదేక వంజునికున్న అశేష భక్తజనుల్లో నేను ఒకదాన్ని, అంతే అన్నది మురళి. సత్య వింటోంది. మురళి కొంచెం సేపాగి, సత్య, స్వామి నన్ను తన పెదవుల మీదకు చేర్చుకున్నప్పుడల్లా నా చెవిలో చెప్పే రహస్యమేమిటో చెప్పనా? మురళి, నువ్వు ప్రాపంచిక సుఖాలకు, భోగాలకు, ఆకర్షణలకు, ఈసు అసూయలకు, రాగద్వేషాలకు, మోహ వికారాలకు అన్నింటికీ దూరంగా ఉండాలి. ఇవేవి నిన్ను అంటకూడదు. స్వచ్ఛంగా, శుభ్రంగా, ఏ క్షణానైనా గాల్లోకి ఎగిరిపోగలిగినంత తేలికగా తెల్లటి దూదిపింజలా ఉండాలి. నేను భరించడానికి భారమయ్యేటంత బరువుగా నువ్వు ఉండకూడదు. నేను నీలో నింపుతున్న గాలి గుండా నువ్వు అరిషడ్ వర్గాలను వదిలేయాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు మాత్రమే నీ నుంచి మధురమైన మురళీనాదం వినిపిస్తుంది. అప్పుడు నిష్ఫలము, శూన్యము అని పరిహసించిన వారే అసలు సంగీతమే నీ శరీరం కాబోలు అనుకుంటూ నీ పాట వినిపించే వైపు చెవులు నిగడ్చి వింటారు అని కృష్ణుడు చెప్పాడు. అది నాకు స్మరణైంది. స్వామి వాక్కు స్థిరమై నాలో నిలిచిపోయింది అంది మురళి. మురళి చెప్పిందంతా విన్నాక సత్య మనస్సు ఒకే మారు సిగ్గుతో, తప్పు చేశానన్న అపరాధ భావనతో, ఆనందంతో, ఉద్వేగంతో, ప్రశాంతితో చిత్ర విచిత్రంగా మారిపోయింది. మురళిని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా సుతారంగా బుగ్గల కాంచుకుంది. వెనుక నుంచి కృష్ణుడు తన బలిష్టమైన చేతులతో సత్యను బిగి కౌగిట బంధించాడు. విడి విడకుండా ఉన్న సత్య పెదవుల మీద వేణు ఉంచి తన శక్తితోటి వేణువులోకి గాలి పూరించాడు. అంతే, వేణువు పులకలెత్తింది. పొంగెత్తిన జగన్మోహన గానవాహినిలో లోకాలన్నీ ఓలలాడాయి. సత్య సంతోష సాగర తరంగాల మీద తేలియాడింది. నేను నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టిన వారికి పరమాత్ముడు ఎంత దగ్గరవుతాడు అనేది ఎంత అద్భుతంగా ప్రయాగ రామకృష్ణ గారు తెలిపిన చక్కటి కథ, దేవరహస్యం. యథాతథంగా వాయిస్ ఓవర్ చేసే ప్రయత్నం చేశాను. ఇదే భావన. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువగా తొలిచిన గాయములే తన జన్మకి, తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిధి విదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి అంటూ ఒక చలనచిత్రంలో గీతంగా అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మొత్తానికి అహంకార పరిత్యాగం వల్ల సంపూర్ణ శరణాగతి ద్వారా స్వామిని చేరుకోవచ్చు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ. మురళి లేని కృష్ణుణ్ణి ఊహించడమే కష్టం కదా. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మురళి లాగా అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి ఆశీర్వాదం పొందుదాం. స్వస్తి.